క్రీస్తు నందున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తు నామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. మే 27 కొరకు సిహెచ్ఎస్ పర్జన్ గారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను, వినండి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తు గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మింబును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. 2 పేతురు 1:8 ఫలభరితమైన జీవితాల ద్వారా ప్రభువును మహిమపర్చాలనే ఆశ మనకుంటే కొన్ని ప్రత్యేకమైన విషయాలు మనం ముందుగా కలిగి ఉండాలి. ఎందుకంటే ముందుగా మనలో లేనిది ఏది మన ద్వారా బయటకు రాదు. మనం ముందుగా విశ్వాసంతో ప్రారంభిద్దాం. ఇది సమస్త సుగుణాలకు పునాదిలాంటిది. ఆ విశ్వాసాన్ని జాగ్రత్తగా మంచితనానికి, జ్ఞానానికి, ఆశానిగ్రహానికి, సహనానికి కలపాలి. వీటితో పాటు మనం భక్తిని, సహోదరి ప్రేమను, దయగల హృదయాన్ని కలిగి ఉండాలి. ఇవన్నీ మనం కలిగి ఉన్నప్పుడు తప్పకుండా ఫలిస్తాం. మనం ప్రయోజకులుగా ఉంటాం. అన్నీ తెలుసుకూడా ఏ పనినీ చెయ్యని సోమరులంగా కాక నిజంగా వాక్యప్రకారం జీవించేవారుగా ఉంటాం. ఈ పరిశుద్ధ విషయాలు కేవలం మనలో ఉండటం కాదు, కాని అవి మన చుట్టూ కూడా ఉండాలి. లేకపోతే మనం నిష్ఫలులం, నిష్ప్రయోజకులం అయిపోతాం. జీవితం నిండి పొర్లటమే మనం నిజంగా ఫలించటం. అయితే మన జీవితాలు మొదట నిండకుండా పొంగి పొర్లటం అనేది ఎలా సాధ్యపడుతుంది? మనం కొంతమందిని చూస్తుంటాం. వారికి దేవుడు ఎన్నో అవకాశాలు అనుగ్రహిస్తాడు. కాని ఆత్మలను ప్రభువు దగ్గరకు నడిపించే మంచి పనిలో వారెప్పుడూ జయం పొందలేరు. మనం వారిని జాగ్రత్తగా గమనిస్తే వారు ఫలించడానికి అవసరమయ్యే కొన్ని కృపలు వారిలో కొదువు అయ్యాయని మనకు అర్థమవుతుంది. మనం నిజంగా ప్రయోజకులం అవ్వాలంటే వరాల కంటే కృపలే బాగా ఉపయోగపడతాయి. మనం ఎలాంటివారమైతే మన క్రియలు కూడా అలాగే ఉంటాయి. మనం మంచి క్రియలు చేయాలంటే ముందుగా మనం మంచి లక్షణాలను మనలో కలిగి ఉండాలి. ఈరోజు ధ్యానం నిష్ప్రయోజకులైన ఆచార్యులకు, నాకు చిన్న హెచ్చరికగా ఉండునుగాక. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.